ॐ श्री विघ्नेश मिभाभास्यं सेवकाभीष्टदायकं एकदन्त उमापुत्रं नमामि गणनायकं शरदिन्दु विकास मन्दहासां स्फुरदिं देवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शिवाय गुरवे नमः పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసములో మానవుని యొక్క అల్పశ్రమచేత అత్యధికమైనటువంటి పుణ్యమును సంప్రాప్తింపజేయగలిగినటువంటి మాసము కార్తీక మాసము. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసము. నారాయణం నమస్కృత్యం నదం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కలుషితమైనటువంటి కలియుగములో మానవుని యొక్క సమస్త పాపములు తొలగి సమస్త శుభములు సమస్త మంగళములు పుణ్యప్రదమైనటువంటి ముక్తి మార్గమును సంప్రాప్తింపజేసేటటువంటి మహత్తరమైనటువంటి కాలం కార్తీక మాసం. కలౌ కలుష చిత్తానాం నరాణాం పాపకర్మణాం సంసారాగ్ని నిమగ్నానాం అనాయేసేన కాగతి. కలియుగమున కలుషితమైనటువంటి మనస్సు కలిగి పాపకర్మలను ఆచరించుచున్నటువంటి మానవుడు సంసారాగ్నిలో పడి కాలుచున్న నరులకి ఉత్తమమైనటువంటి గతులు ఏ విధంగా కలగవలెను? అల్పమైనటువంటి శ్రమచేత అత్యధికమైనటువంటి పుణ్యప్రాప్తి సంప్రాప్తింపజేసేటటువంటి మహత్తరమైనటువంటి కాలము ఏది ఉన్నది అని పురాణములు మనకు వెతికినట్లయితే, మాసానాం ప్రవరో మాస దేవానాముత్తమోత్తమ, మాసములన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి వాసము ఏది? దేవతలందరికీ ఉత్తమమైనటువంటి దేవుడు ఎవరు? దేవాది దేవుడు ఎవరు? తీర్థాని సద్విశేషణ, తీర్థములన్నిటిలో కూడా విశేషమైనటువంటి తీర్థము ఏది? పితామహ, దానిని తెలుపుము అని బ్రహ్మదేవునికి పలుకుతూ నారద మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నారు. బ్రహ్మోవాచ, చతుర్ముఖ బ్రహ్మ ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. మాసానాం కార్తీక శ్రేష్ఠ, దేవానాం మధుసూదన, తీర్థానాం నారాయణాఖ్యం హి త్రి తయం దుర్లభ ఖలు. మాసములన్నిటిలో కూడా కార్తీక మాసము ఉత్తమమైనటువంటి మాసము. దేవతలలో శ్రీమన్ నారాయణుడు ఉత్తమోత్తమమైనటువంటి వాడు. అటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్యమైనటువంటి శరణాగతి పొందినటువంటి భక్తునికి అల్పశ్రమచేత అత్యధికమైనటువంటి పుణ్యములు సంప్రాప్తింపజేసేటటువంటి మాసము కార్తీక మాసము. తీర్థములన్నిటిలో కూడా నారాయణ తీర్థము శ్రేష్టమైనటువంటివి. ఈ మూడు కూడా ఉత్తమమైనటువంటి కార్తీక మాసము, శ్రీమన్నారాయణుడు, నారాయణ యొక్క తీర్థము, ఇవన్నీ కూడా దుర్లభమైనటువంటివి. అటువంటి ఈ మూడిటినీ కూడా అనుసరించినటువంటి భక్తునికి పుణ్యమైనటువంటి సద్గతులు కలుగుతాయి అని మనకి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యములో తెలియచేయబడుతూ ఉన్నది. న కార్తీక సమోమాస న కృతేనాం సమం యుగం న వేదా సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. మాసములన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి మాసము కార్తీక మాసము. దానిని మించినది వేరొకటి ఏదియూ లేదు. కృతయుగముతో సమానమైనటువంటి యుగము మరొకటి లేదు.
వేదముతో సమానమైనటువంటి శాస్త్రము మరొకటి లేదు, గంగతో సమానమైనటువంటి తీర్థము ఇంకొకటి లేదు, అలాగే అన్నదానముతో సమానమైనటువంటి దానము మరొకటి లేదు అని శాస్త్రము తెలియచేస్తూ ఉన్నది. ఇటువంటి మహత్తరమైనటువంటి కాలములో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమును ఎందరెందరో మహర్షులు మునీశ్వరులు దీనిని పఠించి ఉత్తమమైనటువంటి గతులను పొందారు. నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైనటువంటి శౌనకాది మహామునులు ఒకానొకప్పుడు జనకుడు వశిష్ఠ మహాముని చేత చెప్పబడినటువంటి కార్తీక మహాత్మ్యమును సవిస్తరముగా మీ వల్ల వినగోడుతున్నాము అని సూత మహామునిని అడిగారు. సత్రయాగ దీక్షితులైనటువంటి శౌనకాది మహామునులు సూత మహర్షిని అడుగుతూ ఉన్నారు, స్వామి వశిష్ఠ మహర్షి చేత చెప్పబడినటువంటి కార్తీక మహాత్మ్యము యొక్క దివ్యమైనటువంటి ప్రబోధము మాకు చేయండి. సూతుడు ఇలా పలుకుతూ ఉన్నారు, శౌనకాది సమస్త మునీశ్వరులారా, కార్తీక మహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు తెలియచేశాడు, అలాగే నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ తెలియచేశారు, పార్వతీదేవికి మహాదేవుడు తెలియచేశారు, లక్ష్మీదేవికి పురుషోత్తముడైనటువంటి విష్ణుమూర్తి ఈ కార్తీక మహాత్మ్యమును తెలియచేశారు. అందుచేత ఎవరైతే దీనిని చదివినా పఠించినా శ్రవణం చేసినా విన్నా జనన మరణ రూపమైనటువంటి సంసార బంధనము నుంచి తెంచుకొని బంధనములన్నీ కూడా తెగి బంధనముల నుంచి విముక్తి కలిగి మోక్షమునకు సంప్రాప్తించడంకి మార్గమైనటువంటిది, సుగమమైనటువంటిది, ఆచరించదగినటువంటిది కార్తీక మహాత్మ్య వ్రతం. కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో హ్యధిక కథం. కార్తీక సర్వమాసేభ్యో ధర్మేభ్యో హ్యధిక కథం. శ్రోతుకామాయ మే బ్రూహి ధర్మజ్ఞోసి మహామతే. మునీశ్వర ధర్మజ్ఞ, కార్తీక మాసమును సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను అధికమైనటువంటిది. ఎలా అధికమైనటువంటిది, ఎలా ఎట్లు కార్తీక మాసము మిగిలినటువంటి ధర్మముల కన్నా మిగిలినటువంటి మాసముల కన్నా ఉత్తమోత్తమమైనది, దానిని వినగోరుచూ ఉన్నాను అని జనక మహారాజు అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా పలుకుతూ ఉన్నారు, శృణురాజన్ రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగుతుంది, అటువంటి సత్వశుద్ధి వలన సత్వగుణము పెంపొందింపబడుతూ ఉంటుంది, ఇటువంటి సత్వగుణము వలన మానవుడికి పుణ్య కార్యక్రమములని ఆచరించడమునకన కావలసినటువంటి గుణము కలుగుతుంది, సాత్వికమైనటువంటి శాంత సమదమాది గుణములు కలగటం చేత శ్రవణము పఠనము ఇలాంటివన్నీ కూడా చేయడానికి యోగ్యత కలుగుతుంది, కోపంగానో ఆవేశంగానో అబద్ధాలు మాట్లాడటము అసత్యమును పలుకుతూ ఇలాంటి విషయములన్నీ కూడా కకావికలమైనటువంటి మనస్సు ఉంటే వినడానికి శ్రవణం చేయడానికి మనస్సు అంగీకరించదు, వినలేరు కూడా. దీనికి కావలసినటువంటిది సాత్వికమైనటువంటి సత్వశుద్ధి, సత్వగుణము అనేటటువంటి ముఖ్యమైనటువంటివి జనక మహారాజా అంటూ వశిష్ఠ మహర్షి తెలియచేస్తూ ఉన్నారు. రాజా శృణురాజన్, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసములో చేసినటువంటి స్నానము దానము అర్చనము మొదలైనటువంటివి మంచి మనస్సుతో ఎలా చేసినా ఏమి చేసినా అవి అక్షయములైనటువంటివి. అక్షయము అంటే తరగనటువంటిది, నిరంతరము నిధిని సమకూర్చేటటువంటిది. తులా సంస్థే దినకతే కార్తికే మాసియో నర స్నానం దానం పితృశ్రాద్ధం అర్చనం శుద్ధమానస తదక్షయ్య ఫలం ప్రాహు
యత్కరోతి నరేశ్వరః. నరేశ్వర, నరశ్రేష్ఠ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి, రాజశ్రేష్ఠ రాజులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి జనక మహారాజా, సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానము, దానము, అర్చనము ఇవన్నీ కూడా ఆచరించినటువంటి, కార్తీక మాసములో ఆచరించినటువంటి మానవుడికి ముక్తి లభ్యమవుతుంది. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. స్వామి, హే దామోదర, దివ్యమైనటువంటి కార్తీక వ్రతమును ఆరంభించుచూ ఉన్నాను. దీనిని నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగే విధంగా పూర్తి చేసేటటువంటి మహత్తరమైనటువంటి నీ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు నాకు అందించు స్వామి అంటూ దామోదరుని ప్రార్థన చేయాలి. ముందుగా దివ్యమైనటువంటి సంకల్పము చేసుకొని కార్తీక వ్రత మహాత్మ్యమును ప్రారంభించబోయే ముందు దామోదరుని స్మరించి కార్తీక స్నానము ప్రారంభించవలెను. కార్తీక మాసమునందు స్నానము సూర్యోదయ సమయమునకు ముందే బ్రాహ్మీ ముహూర్తములో కావేరీ నది యందు స్నానమాచరించినటువంటి వారికి మహాఫలితం కలుగుతుంది అని స్కాంద పురాణం తెలియచేయబడుతూ ఉన్నది. మార్తాండోదయ వేళాయాం కార్తిక్యాం కారయేన నృప కావేర్యాం కార్తికే మాసి నదీ స్నానం విశిష్యతే. కార్తీక మాసములో కావేరీ నదిలో స్నానమనేటటువంటిది విశేషమైనటువంటి ఫలమును చేకూర్చేటటువంటిది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తోడనే మూడు లోకములను, అంటే స్వర్గలోకము, భూలోకము, మత్స్యలోకం, స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము, ఈ లోకములన్నిటిలో కూడా ప్రవహించేటటువంటి జలములలో, బావిలో ఉన్నటువంటి జలములలో, సమస్త నదీ జలములలో గంగానది ప్రవేశిస్తుంది. తులారాశియందు కార్తీక మాసమున, అంటే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు, అంచేతనే 12 మాసములు వచ్చింది. ఈ 12 మాసములలో సూర్యుడు తులారాశిలో వచ్చినప్పుడు, సూర్యమానంలో సూర్యుడు తులారాశిలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో చాంద్రవానములో చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి అమావాస్య తదుపరి వచ్చేటటువంటి పాడ్యమి తిథి నుంచి కార్తీక మాసము ప్రారంభమవుతుంది. తులారాశియందు కార్తీకమున చెరువులయందు, దిగుడు బావులయందు, నూతులయందు, చిన్న కాలువలయందు శ్రీహరి నివసించి ఉంటాడు. అటువంటి పరమాత్మని ఎప్పుడైతే ఆ జలములయందు మునిగి, మూడుసార్లు మునిగి శ్రీహరిని స్మరించుట చేత శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకి స్కాంద పురాణం తెలియచేయబడుతూ ఉన్నది. ఏవం యః కార్తీకే మాసి కురుతే భక్తి నమ్రధీహి సయాతి వైష్ణవం ధామ పునరావృత్తి వర్జితం. ఎప్పుడు కార్తీక వ్రతమును భక్తితో చేయిచూ ఉన్నాడో పునరావృత్తి వర్జితమైనటువంటి వైకుంఠమును పొందెదడు. తెల్లని పాల కడలిలో, తెల్లని పాల సముద్రములో ఆదిశేషువుని సెజ్జగా చేసుకొని ఆదిశేషువు యొక్క పడగల 10,000 శేషుల పడగలమయమైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు అలా నిద్రించి ఉండగా, లక్ష్మీదేవి పాదములు ఒత్తుతూ ఉండగా, పావన ములకెల్ల పావనమయమైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేరాలి అంటే పుణ్యమైనటువంటి మాసం కార్తీక మాసం, అల్పమైనటువంటి శ్రమ, అల్పమైనటువంటి చాలా తక్కువసేపు పరమాత్మని అర్చించడం చేత విశేషమైనటువంటి ఫలమును పొందేటటువంటి మాసం 12 మాసములలో ఏది అంటే అదే కార్తీక మాసముగా మహర్షులు తెలియచేశారు. ఇహ జన్మని యత్ పాపం, ఈ జన్మలో చేసినటువంటి పాపములు, యత్ పాపం పూర్వజన్మని, పూర్వజన్మలో చేసినటువంటి పాపములు, జన్మ ఆర్జితములుగా ఉన్నటువంటి పాపములు, ఈ జన్మలో చేసినటువంటి పాపములు, సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల ఇవన్నీ కూడా నశిస్తాయి. పాపములు నశించి పాప ప్రక్షాళన జరిగి పాపదగ్ధములై
మానవుడు పుణ్యప్రదగా మారడానికి ముఖ్యమైనటువంటిది కార్తీక మాసములో సూర్యోదయమునకు ముందు నదీ జలములలో స్నానమాచరించట చేత కార్తీక వ్రత ప్రారంభమై అక్కడ నుండి మానవుడు శుద్ధుడై పరిశుద్ధుడై సత్వశుద్ధి కలిగి సత్వమైనటువంటి గుణములు కలిగి పరమాత్మని చేరుకునడానికి కావలసినటువంటి యోగ్యత కార్తీక వ్రతముతో ప్రారంభమవుతుంది అని కార్తీక పురాణంలో తెలియచేశారు. ఇహజన్మని యత్పాపం యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. ఉత్తమమైనటువంటి వ్రతం ఏది అంటే కార్తీక వ్రతం. అటువంటి కార్తీక వ్రతమును బ్రాహ్మణా క్షత్రియో వైశ్యా శూద్రశ్చైవ తపోధన. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతము ఎవరైతే చేస్తారో పునరావృత్తి రహితమైనటువంటి పునరావృత్తి వర్జితం పునరావృత్తి లేనటువంటి వైకుంఠ పదమి వైకుంఠమునందు స్వామియందు ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి ముక్తిని పొందుతాడు అని మనకి స్కాంద పురాణములో తెలియజేయబడుతూ ఉన్నది. అటువంటి స్వామి ఓం నమో నారాయణాయ 8 అక్షరములు కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రం అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అంటూ దామోదరుని ధ్యానం చేసి నదిలో కానీ సముద్రములో కానీ తటాకములో కానీ సరస్సులో కానీ ఈ పవిత్రమైనటువంటి జలములలో 3 మునక వేసి కార్తీక వ్రతమును ప్రారంభించవలెను అని స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యములో స్పష్టంగా తెలియచేశారు. ఎవరైతే ఇటువంటి వ్రతమును చేసి ఇటువంటి వ్రతమును ఆచరిస్తూ ఆచరించలేనటువంటి వారు ఆచరించేటటువంటి వారిని చూసి నమస్కరించినగా వారి యొక్క పగటి కాలములో చేసినటువంటి పాపములు అనేక రకములైనటువంటి పాపములు ఉంటాయి కదా. ఒక్కొక్క సమయంలో పగటి కాలం చేసేటటువంటి పాపములు రాత్రి సమయంలో చేసేటటువంటి పాపములు మాటలతో చేసేటటువంటి పాపములు అంటే నోటితో అలాగే చూడకూడనటువంటి దాన్ని చూసినటువంటి చేసినటువంటి పాపములు వినగూడనటువంటి కన్న కఠోరమైనటువంటి మాటల్ని విని తద్వారా చేసినటువంటి పాపములు దేహముతో చేసిన పాపములు మనస్సుతో చేసేటటువంటి పాపములు ఇవన్నీ కూడా ప్రక్షాళన జరిగి మానవుని యొక్క సమస్త దురితముల్ని పారద్రోలి సుఖములని మంగళములని తద్వారా ఇహమునందు సుఖము పరమునందు మోక్షమును సంప్రాప్తింపజేసేటటువంటి మహిమాన్వితమైనటువంటి వ్రతం కార్తీక వ్రతము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి తెలియచేసినటువంటి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యములో తెలియచేశారు. అటువంటి మహత్తరమైనటువంటి శ్రీ విష్ణు పూజనా భావే తులసీధాత్రి పూజనాం సర్వాభావే వ్రతి కుర్యాత్ బ్రాహ్మణానాం గవామపి. దీపదానము జయ దీపదానమనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. కార్తీక మాసములో తెలియజేసినటువంటిది స్నానము దానము అర్చనము. దానము చెయ్యాలి మన శక్తి మేర చేసినటువంటి దానములు. దీపదానం అటువంటి దీపదానం చేసినటువంటి వారికి పుణ్యము సంప్రాప్తింపబడతాయి. దీపదానం చేయలేనటువంటి వాడు పరుల యొక్క దీపములను వెలిగించవలేను లేదా వెలిగించి ఉన్నటువంటి దీపములని రక్షించవలేను. పరుల దీపములను రక్షించినా కానీ పుణ్యమైనటువంటిది. దీపాన్ని చేసి చక్కగా ఆ దీపమునికి ఆరాధన చేసి ఆ దీపమును పరంజ్యోతి స్వరూపుడైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి పరమాత్మగా భావన చేసి ఆ పూజని చేసి అటువంటి దీపమును దానం చేయవలెను. దానము చేసి అలా చేయలేనటువంటి అంత శక్తి లేదు అనుకుంటే దీపము వెలిగించి అలా పూజ చేయవలెను. అలా దీపము కూడా వెలిగించలేకపోతే పరుల దీపములని చూసి నమస్కరించుకోనవలెను. ఆ యొక్క దీపములను రక్షించినా కానీ పుణ్యమైనటువంటి గతులు కలుగుతాయి అని మనకి స్కాంద పురాణంలో తెలియచేశారు. మనసులో శ్రీ విష్ణునామ సంకీర్తన చేయవలెను. దామోదరుని స్మరించవలెను.
ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని స్మరించి, దామోదరుణ్ణి స్మరించి కార్తీక మహాత్మ్యమును, కార్తీక వ్రత మహాత్మ్య ఫలమును సమస్త జనావళి పొందే విధంగా స్వామిని ఆరాధిద్దాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.